అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అన్యూ న్యూస్. సో ఇప్పటి వరకు అయితే నేను చెప్తున్నా నిజంగా ఎవ్వరూ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, డామ్ ష్యూర్ ఏ రివ్యూవర్ కానీ ఏ వీడియోస్ కానీ చెప్పలేదు బిగ్ బాస్ ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుందని. నేనే ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నాను, నాకైతే అన్అఫీషియల్ గా 99% ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అఫీషియల్ గా అయితే వాళ్ళు ఎక్కడే క్లారిఫై చేయలేదు. సో నాకు వచ్చిన అన్అఫీషియల్ టాక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ మీకు చూపిస్తే మీరు కూడా నిజమే బిగ్ బాస్ ఎయిట్ క్లోజ్ చేసేస్తున్నారులే అని అనుకుంటారు. ఆ ప్రూఫ్ ఏంటో తెలుసా? ఈ రోజు ప్రోమో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది కాదు అని అంటారా? ఎప్పుడు ఇవ్వాల్సిన ఎపిసోడ్ అండి అది, ఎమోషనల్ వీక్. ఎమోషనల్ వీక్ ఎప్పుడేస్తారు? ఇప్పుడా? సెకండ్ వీక్ వేసేస్తారా? సో మనం చూసేవాళ్ళం అమాయకులమా, చేసేవాళ్ళు అసలు ఎవరు చేస్తున్నారయ్యా బిగ్ బాస్ ప్రోగ్రామింగ్ అసలు అర్థం కావట్లేదు ఈ సీజన్ అయితే మాత్రం. సరే ఎమోషనల్ వాళ్ళకి గిఫ్ట్స్ అని చెప్పి 5 గిఫ్ట్స్ 5 మెంబర్స్కి వస్తాయని చెప్పి ఏదో చెప్పారు, టాస్క్ ఏదో ఇచ్చారు ప్రోమో ప్రకారం చూసుకుంటే. సో అక్కడ వాళ్ళ ఎమోషన్స్ని నేను తప్పుపట్టను, ఎందుకంటే లోపలికి వెళ్ళాక అది 1 వీక్ అవనివ్వండి, 4 డేస్ అవనివ్వండి, 2 వీక్స్ అవనివ్వండి, వాళ్ళు ఎమోషనల్గా వీక్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రెజర్ అలాంటిది. సో ప్రెజర్ తట్టుకోవడం హ్యాండిల్ చేయడం చాలా కష్టమే. కానీ సో ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వేరు, మిస్ అయిపోయామో ఇంకా నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకోవడం వేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళని చూసి మనకి కూడా యాజ్ ఎ ఆడియన్స్ మనకు కూడా ఆ ఫీల్ రావాలి, ఆ ఎమోషనల్ ఫీలింగ్ మనకు కూడా రావాలి, అప్పుడే ఆ సీన్ పండుతుంది. సో అది లేదు కదా ఇక్కడ, వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏమనుకుంటున్నాం, ఏంట్రా బాబు ఇప్పుడు వేసాడు, ఇప్పుడు ఎమోషనల్ అంటే 2 వీక్స్ అయింది అప్పుడు ఇంతలా ఏడ్చేస్తారా అంటున్నాం. సో ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ వస్తువులు చూసినప్పుడు కానీ పేరెంట్స్ గురించి విన్నప్పుడు కానీ ఆబ్వియస్లీ ఏడుపు వస్తుంది, బాధపడతారు. కానీ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళతో సో ఇది ఈ ఎపిసోడ్ ఇప్పుడు అవసరమా, ఇది సోది అని అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు ఎందుకు వేస్తారో కూడా అర్థం కావట్లేదు. టాస్క్ లేవు, ఎక్కువ ఒకేసారి ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళకి దగ్గర టాస్క్లు అయిపోయి ఏం పెట్టాలో అర్థం కాక పెట్టారో తెలియట్లేదు, లేకపోతే నెక్స్ట్ ఇంకో ఈ వీక్ ఎందుకు ఇలా చేశారు. ఇది అయితే నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు రివ్యూవర్స్కి, ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి. లాస్ట్ టైము ఎంత కట్ చేసినా సరే ఎంత ఎక్కువ కంటెంట్ వచ్చేస్తుంది, ఈసారి ఎంత ర్యాంక్ చేసినా సరే కంటెంట్ కనిపించట్లేదు, రెండే కంటెంట్ కనిపిస్తున్నాయి, యష్మి సోనియా పృథ్వీ ఇంకెవరు నిఖిల్, నిఖిల్ చుట్టూ జనాలు. సో ఇది తప్ప ఇంకేం కనబడట్లేదు. ఎంత మాట్లాడుకున్నా యష్మి అలా అరిచింది, యష్మి ఎలా డాన్స్ చేసింది, యష్మి అలా ఎక్స్ప్రెషన్ పెట్టింది ఇది మాట్లాడుకోవడం, సోనియా అంత బాగా డిఫెండ్ చేసింది, లేకపోతే సోనియా అందరిని ఇలా టార్గెట్ చేసింది అని మాట్లాడుకోవడం, అంతే తప్ప ఇంక లేవు. మిగతా హౌస్మేట్స్ అందరు కనిపించట్లేదు జనాలకి. అసలు ఈ క్లాన్స్ ప్రోగ్రామే బాగాలేదండి. ఈ క్లాన్స్ మొత్తం తీసేస్తే యష్మి లాంటి వాళ్ళు అందరూ కూడా ముందు సెట్ అయిపోతారు. యష్మి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది? నిన్న లైవ్ అప్డేట్స్లో చూసినప్పుడు కూడా సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పెట్టినందుకు భాష గారిని ఎంత టార్గెట్ చేశారు, ఆ సోనియా కానీ పృథ్వీ కానీ యష్మి కానీ వీళ్ళందరూ కూడా ఏం రావాతను మన టీంకి సపోర్ట్ చేయకుండా వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పెట్టి ఆయన అలా చేస్తున్నారు అసలు ఏంటిది అని. సోనియా అయితే కొత్తగా ఇప్పుడు ఆమె లిస్టులోకి నిఖిల్ అయిపోయాడు, సో నెక్స్ట్ భాష గారు యాడ్ అవుతున్నారు. సో అతన్ని ఎలా అయినా ఇప్పుడు టార్గెట్ చేస్తే చూడండి, నెక్స్ట్ నామినేషన్స్ ఖచ్చితంగా సోనియా అయితే భాషా గారికి వస్తుంది. ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నువ్వు ఒకే క్లాన్లో ఉండి ఆపోజిట్ క్లాన్కి సపోర్ట్ చేసావు అని చెప్పేసి ఖచ్చితంగా వేస్తుంది. సో ఆమె నెక్స్ట్ టార్గెట్ అయితే భాషా గారే, ఎందుకంటే 10 మంది దగ్గర 10 దగ్గర మాట్లాడుతుంది. సో భాషా గారు ఎందుకు ఇలా చేస్తారు, భాషా గారు లైవ్లో భాష ఎందుకు ఇలా చేశాడు, అతని వయసుకి ఇది అవసరమా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇది ఇక్కడ యష్మి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్ అయిపోతే మనం అంత కంటెంట్ ఇస్తున్నట్టు ఒకటే అనుకున్నారు, ఈ టీం అంతా కూడా ఎంత అగ్రెసివ్ అయిపోతే అంత కంటెంట్ ఇస్తున్నట్టు. సో దాని గురించి యాజ్ ఏ సంచాలక్ రూల్స్ పాటించకపోయినా పర్లేదు, సంచాలక్ వచ్చి ప్రేరణ తన న్యాయం తను చేయడానికి చాలా ప్రయత్నించింది నిజం చెప్పాలంటే. ఫెయిల్ అయినా సంచాలక్ కింద అందరు కన్ఫ్యూజ్ చేసేసరికి తను ఫెయిల్ తను కన్ఫ్యూజ్ అయిపోయి ఏం డెసిషన్ తీసుకుని కూడా అర్థం కాలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు నబీల్కి అన్యాయమే జరిగింది అక్కడ, నిజం చెప్పాలంటే నబీల్కి అన్యాయమే జరిగింది. భాషగా చెప్పింది నిజం, అక్కడ ఆ టాస్క్ విన్నర్ నబీలే, ఎందుకంటే ప్రయత్నం కొన్ని కొన్ని వదిలేసింది చూసి చూడలేనట్టుగా. అన్ని మిస్టేక్స్లో చూసుకుంటే అందరికన్నా మిస్టేక్ కూడా కాదు నబీల్ది, బై మిస్టేక్ సాక్స్ ఫోల్డ్ అయింది. సో అలాంటప్పుడు నబీలే ఉన్నాడు లాస్ట్ వరకు ఉన్నట్టు, నబీలే నిఖిల్ ఎప్పుడు అవుట్ అయిపోవాల్సింది, అబ్బాయి కూడా ఎప్పుడు అవుట్ అయిపోవాల్సింది, వీళ్ళందరూ అవుట్ అయిపోతే నబీల్ ఉన్నట్టు. భాషగా చెప్పింది కరెక్టే, కానీ ప్రేరణ కన్ఫ్యూజ్ అయిపోయి అది చేసి ఇది చేసి అరచేసి
ఇంకా అసలు ఏంటంటే డెసిషన్స్ తీసేసుకుంది మనందరూ, నేను టాస్క్ చూసింది. అయినా సరే రేష్మి వాళ్ళు ప్రేరణ అని, నువ్వేంట్రా సంచాల కింద అలా చేసావు, మన టీం కన్యాయం చేస్తావు, తొక్క చేసావు, తోటకూర చేసావు, ఏంటంటే చెప్తున్నారు. వీళ్ళు ఇంకా మణికంట అని వేసుకోవడం మొదలు పెట్టారు లైవ్లో. మణికంట ఏమంట అంటే బెట్టకారన్నమాట వీళ్ళకి. మణికంట అన్న, విష్ణుప్రియ అన్న, వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం చీప్, వీళ్ళందరూ హై ప్రొఫైల్ అన్నట్టుగా, వీళ్ళందరూ తక్కువ ప్రొఫైల్ అన్నట్టుగా చీప్ మాట వీళ్ళందరూ అంటే. విష్ణుప్రియ అని అంటే అది సోనియా ఈ పంపుల దగ్గర అంటే బిందులు కొలైల దగ్గర బిందులు పట్టుకొని గొడవాడుకుని ఆడవాళ్ళు ఉంటారు కదా, అలా బిహేవ్ చేస్తుంది, చీప్ లాజిక్లే పీకుతుంది, ఏంటి అమ్మాయి ఎలా ఉంది అని సోనియా. యష్మి ఏంట్రాడు అలా ఆడాడు మనకంట, ఏంటి ఇలా వెళ్ళిపోయాడు, అలా వెళ్ళిపోయాడు, అలా తప్పుకుంటున్నాడు, ఇలా తప్పుకుంటున్నాడు, దాని బదులు నిఖిల్తో అంటుంది, దాని బదులు సెల్ఫ్ నామినేషన్ చేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు కదా అంటుంది. బిగ్ బాస్ ఈమె చేసేయండి, బిగ్ బాస్ ముందు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసేమని, లేకపోతే డోర్స్ తీసి బయటకు పంపించాను ముందు. ఏంటిది ఇంత నెగిటివిటీ, అవసరం లేదు బిగ్ బాస్కి. సో చాలా బాగా ఆడొచ్చు సోనియాలో, పాజిటివ్ సోనియాలో నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ కూడా ఉంటుంది. ఏంటంటే పాజిటివ్ డిఫెన్స్ బాగా చేస్తుంది, తను మాట్లాడే దానికి తనలో ఎవరూ తప్పు పట్టలేరు, అక్కడ అందరూ వీక్ అయిపోతారు. మరి యష్మిలో, యష్మిలో ఉన్నది ఏంటి, బాగా ఆడుతుందా, ఫిజికల్గా ఉందా, క్లయింట్ చీఫ్ ఎలా అయ్యింది, నిఖిల్ నయనిక దయచేస్తే తన చీఫ్ అయ్యింది, తర్వాత ఆయన ఏమైనా గేమ్స్ ఆడిందా, లేదు, మరి ఏం చేస్తుంది, అన్ని కన్నింగ్ ప్లాన్స్ తప్ప ఇంకేమీ లేవు, అరుస్తూ ఉంటుంది గట్టిగా అరవడం తప్ప ఇంకేం లేదు. సో యష్మి ఎందుకు ఉంది నాకు తెలియక అర్థం కావట్లేదు. అలాంటి యష్మిని ఏమన్నారు ఈ వీకెండ్ అయినా నాగార్జున గారు, నిజంగా యష్మిని సోనియాని, యష్మిని సోనియాని పృథ్వీని వాన్ చేసి మీరు చేస్తుంది రాంగ్, ఇలా కాదు అని చెప్పి విష్ణుప్రియాని, సీత, యక్షలు చెప్పాలంటే విష్ణుప్రియకి సీతకి వాయిస్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళిద్దరిని కొంచెం ఎంకరేజ్ చేసి, భాష లాంటి వాళ్ళు, భాష గారు కూడా చాలా గట్టిగా మాట్లాడగలరు, కానీ ఎప్పుడైతే నాగార్జున గారు ఫస్ట్ వీక్ వాళ్ళని ఏమనుకుంటూ వదిలేసరికి ఓహో వాళ్ళది కరెక్ట్ ఏమో, బయటికి వాళ్ళకి పాజిటివ్గా వెళ్తున్నట్టుంది, మంది నెగిటివ్గా వెళ్తున్నట్టుంది అని తగ్గిపోయారు. విష్ణుప్రియ అక్కడ బట్టల గురించి, తన డ్రెస్సింగ్ గురించి, అది మళ్ళీ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా యాక్చువల్గా తగ్గిపోవడానికి కూడా అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో ఎందుకు ఇవ్వరు లైట్ చేసేద్దామని చెప్పి, అదే నాగార్జున గారు చిన్న హింట్ ఇచ్చి ఉంటే విష్ణుప్రియ అది లెక్క వేరే ఉండు. ఇది ఇప్పుడు ఇలాగా మనం ఒకరిద్దరిని నెగిటివ్ వాళ్ళని నెగిటివ్ వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులు మిగతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అభయ్ ఉన్నాడు, నబీల్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నబీల్ ఉన్నాడు, మనకంటే అయితే పుషప్ అయ్యాడు, నిఖిల్ అయితే బ్యాకప్ అయిపోయాడు, శేఖర్ భాష గారు ఉన్నారు, విష్ణుప్రియ ఉంది, సీత ఉంది, వీళ్ళందరూ కూడా ఆ స్కోప్ ఇచ్చి మీరు బాగా ఆడండి, మీరు ఎలా చేయగలరు, మీరు చేసిన పాయింట్ కరెక్టే, మీరు ఎలా చేశారని నాగార్జున గారు ఏదైనా చిన్న స్కోప్ ఇస్తే నెక్స్ట్ వీక్ నిజంగా నామినేషన్స్లో మాత్రం పిచ్చలేపుతారు, అప్పుడు సమవిజ్జు లేస్తుంది. ఎందుకంటే ఈ క్లయింట్స్ వాళ్ళు ఏంటంటే చీఫ్ డెసిషన్స్ మేజర్ పార్ట్ అయిపోయింది, చీఫ్ ఏం చెప్తే అదే చేయాలి, చీఫ్ చెప్పవద్దు అంటే మానేయాలి, ఇలాగే అవుతుంది. అలా అయిపోవడం వల్ల సప్రెస్ అయిపోతున్నారు. లైక్ ఆదిత్య మోహన్ గారు చూడండి, ఎంత సప్రెస్ అయిపోయారు, నయనిక నాకేమి ప్రయారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి. నయనిక టీంలో నయనిక లీడరు చాలా డల్ అయిపోయింది నయనిక, దానివల్ల వాళ్ళ టీం అంతా అటు ఇటు గందరగోళం అయిపోయి వాళ్ళందరూ కూడా తక్కువగా కనిపిస్తున్నారు, టాలెంట్ ఉన్నా సరే. సో ఇమీడియట్గా క్లాన్స్ తీసేయడం అయితే మంచిది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఇది ఈరోజు ఫ్రైడే కదా, ఓటింగ్ అనాలిసిస్ చూస్తే నేను చాలా అన్ని వెబ్సైట్స్లో కానీ లేకపోతే మిగతా చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ బ్లాగర్స్ అంటే రివ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అందులో అన్నిట్లోని చూస్తే ఆదిత్యోమ్ గారు, సీత అయితే లీస్ట్గా ఉన్నారు. నేను నా పర్సనల్గా అనుకోవడం ఏంటంటే బయట అంటే నాకు తెలిసినంత వరకు స్పేస్ తక్కువ తీసుకుంటున్నారు, చాలా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, వైజ్గా థింక్ చేయలేకపోతున్నారు, సో లాజికల్గా మాట్లాడలేకపోతున్నారు, ఏది స్పోర్టివ్గా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మేబీ ఆదిత్యోమ్ గారు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను. సో మరి మేబీ అంటే ఆ ఇంటికి పెద్ద ఆయన కాబట్టి ఇంకో 2-3 వీక్స్ ఉంచాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ ఏమైనా ఉంచితే ఉంచాలేమో తప్ప, నార్మల్గా అందరిలోని వీక్ కంటెస్టెంట్గా వీక్గా కనిపిస్తున్నారంటే అది ఆదిత్య ఓమ్ గారి, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఇప్పటి వరకు నా రివ్యూ. సో ఈ విధంగా అన్నాను, నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్.